रावणासुडु आ सीतादेवी की रक्षण को मंदिर राक्षस स्त्रीलनु नियमिंचाडु वारिलो कोंदरिकी पोडवैन नालुक उंदि కొందరికి ఒకే కాలు ఉంది ఒక ఆమెకు మూడు జటలు ఉన్నాయి ఇంకొక ఆమెకు ఒకే కన్ను ఉంది విచిత్రమైన స్త్రీలు ఇంకా ఇతర స్త్రీలు నిద్ర గాని అజాగ్రత్త గాని లేకుండా రాత్రి పగలు సీతను రక్షించసాగారు వారి కన్నులు ఎర్రగా ఉన్నాయి వారి తల వెంట్రుకలు పొట్టిగా ఉన్నాయి ఆ పిశాచ స్త్రీలు భయంకరమైన గొంతులను కలిగి ఉన్నారు పరుషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడూ సీతాదేవిని భయపెడుతూ ఉంటారు ఆ సీతాదేవి మన రాజును అవమానించింది ఈ సీతాదేవి కనుక ఈమెను మనం ముక్కలు ముక్కలుగా నరికి తినేద్దాం అంటూ బెదిరిస్తున్నారు ఎన్ని రోజులైనా కూడా రాజుకిని అవమానిస్తూనే ఉంది కాబట్టి మనం తినేద్దాం అప్పుడు సీతాదేవి భర్త యొక్క వియోగంతో పాపం ఎంతో దుఃఖిస్తూ వారితో ఇలా అంది అమ్మలారా నన్ను తొందరగా తినేయండి నా స్వామి లేని కారణంగా నేను బ్రతకాలని ఆశనే వదిలేశాను నేను శరీరాన్ని శుష్కింపజేసుకుంటున్నాను నా రాముడు కాకుండా ఇతర పురుషుణ్ణి నేను ఎప్పుడూ పొందను నా మాట నిజం నన్ను నమ్మండి ఇక మీరు ఏం చేయాలనుకుంటారో అది చేసుకోండి అంది ఆ కఠినమైన మాటలు విని రాక్షసరీలు రావణాసుడికి చెప్పడానికే వెళ్ళారు అప్పుడు చక్కగా మాట్లాడే త్రిజట అనే పేరుగల రాక్షసి ఓదార్చింది సీతాదేవిని ఆ త్రిజట అనేదే మంచిది ఓ సీత నేను ఒక మాట చెబుతున్నాను నేను నన్ను నమ్ము భయాన్ని విడిచిపెట్టు అవింద్యుడు అనే రాక్షసుడు మేధావి వయస్సులో పెద్దవాడు అతడు ఎప్పుడూ శ్రీరాముడు మేలునే కోరుకుంటూ ఉంటాడు ఒక మంచి మాటను నీతో చెప్పమని ఇలా అన్నాడు బలవంతుడైన నీ భర్త శ్రీరాముడు లక్ష్మణుడితో క్షేమంగా ఉన్నాడు ఇప్పుడు అతడు ఇంద్రుడితో సమానమైన పరాక్రమం గల వానరరాజైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు ఇంత వర్తమానం ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇది త్రిజటి చెప్పింది నీకోసం ప్రయత్నిస్తున్నాడు వెతుకుతూ ఉన్నాడు ఇక నువ్వు రావణాసుడికి భయపడవలసిన పని లేదు ఓ సీతాదేవి నలకుబార శాపం వల్ల రావణాసుడి నుండి నువ్వు రక్షించబడ్డావు పూర్వం పాపాత్ముడైన వీడు రంభను అవమానించి శాపాన్ని పొందాడు ఈ రావణాసుడు తనకు వశం కాని స్త్రీని ఏమి చేసినా కూడా ఆ స్త్రీని పొందలేడు తాకలేడు అశక్తుడు కనుక రావణుడు నిన్నేమీ చేయలేడు భయపడకు లక్ష్మణుడితో కలిసి నీ భర్త త్వరలోనే ఇక్కడికి వస్తాడు నిన్ను ఇక్కడి నుంచి విడిపిస్తాడు అని అవింద్యుడు చెప్పాడు నాకు ఓ సీత రాముడు పౌలస్య వంశాన్ని నాశనం చేస్తాడు నాకు అశుభాలను సూచించేటువంటి భయంకరమైన కలలు కూడా నాకు వచ్చాయి దారుణమైన ఆ రావణాసురుడి స్వభావం వల్ల అందరికీ భయం కలుగుతుంది ఈ దుష్టుడు సమస్త దేవతలతోనూ శత్రుత్వం కలిగి ఉన్నాడు రావణాసురుడు ఒంటి నిండా నూనె పూసుకొని జుట్టు విరబోసుకొని బురదలో మునుగుతూ గాడిదలు కట్టిన రథం మీద నాట్యం చేస్తూ ఉండటాన్ని నేను చాలాసార్లు కలలో చూశాను కుంభకర్ణుడు మొదలైన వారు జుట్టు రాలిపోయి ఎర్రని పూలమాలను ధరించున్నారు అందరూ నగ్నంగా దక్షిణ దిక్కుకు వెళుతున్నారు ఒక్క విభీషణుడు మాత్రమే శ్వేతచిత్రాన్ని ధరించి ఉన్నాడు తెల్లని పూలమాలను తెల్లని గంధాన్ని పూసుకొని ఉన్నాడు అతని మంత్రులు నలుగురు కూడా తెల్లని మాలను ధరించి ఉన్నారు వారందరూ ఈ మహాభయం నుండి విముక్తి పొందారు శ్రీరాముడి అస్త్రం చేత ఈ భూమంతా కప్పివేయబడి ఉన్నట్లుగా కనిపించింది నీ భర్త సమస్త భూమండలాన్ని తన కీర్తితో నింపేశాడు లక్ష్మణుడు యముకుల గుట్టను ఎక్కి తీయని పాయసాన్ని తింటూ నాకు కనిపించాడు ఆహా అతడు అన్ని వైపుల నుండి దిక్కులను దగ్ధం చేయాలని కోరుకుంటున్న వాడిలాగా కనిపించాడు రక్తంతో తడిపిన శరీరంతో ఏడుస్తూ ఒక పెద్ద పులి చేత రక్షింపబడుతూ ఉత్తర దిశగా వెళుతున్నటువంటి నిన్ను నేను కలలో చాలాసార్లు చూశాను ఓ సీతాదేవి నువ్వు అతి శీఘ్రంగా సంతోషాన్ని పొందుతావు ఏదేదో చెడ్డ చెడ్డ కలలు చూశాను వాళ్ళని గురించి మిమ్మల్ని గురించి మంచి కళ చూశాను తమ్ముడితో కూడిన శ్రీరాముని కలుసుకుంటావు నువ్వు అంది ఆ మాటలు విన్న సీతాదేవికి తిరిగి తన భర్తను కలుసుకుంటాను అనేటువంటి ఆశ కలిగింది
మనస్సులోని బాధ తొలగింది. కొద్దిగా ధైర్యం వచ్చింది. ఇంతలో రాక్షస స్త్రీలు తిరిగి వచ్చి త్రిజటతో కలిసి కూర్చొని ఉన్నటువంటి సీతాదేవిని చూశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 281వ అధ్యాయం. సీతాదేవి పతి వియోగ దుఃఖంతో బాధపడుతోంది. దీనురాలై ఉంది, మాసిన వస్త్రంతో ఉంది, చూడామణిని మాత్రమే అలంకారంగా కలిగి ఉంది. రాక్షస స్త్రీలందరూ ఆమెను కాపాడుతూ ఉన్నారు. సీతాదేవి రాతి నేల మీద కూర్చొని ఏడుస్తుంది. ఆ పతివ్రత వద్దకు ఒక రోజున కాముడితో బాగా పీడించబడ్డ రావణాసుడు వెళ్ళాడు. ఆ రావణాసుడు యుద్ధంలో దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు ఎవరి చేత కూడా ఓడిపోడు. ఆ దుష్టుడు అశోకవనానికి వచ్చి సీతాదేవిని సమీపించాడు. వాడు దివ్యమైన వస్త్రాలను ధరించున్నాడు. అందమైన మణిమయ కుండలాలను అలంకరించుకొని ఉన్నాడు. విచిత్రమైన పూలమాలను ధరించి కిరీటం పెట్టుకొని ఉన్నాడు. అలా అంత శ్రద్ధగా అలంకరించుకొని ఉన్నాడు. కానీ వాడు మాత్రం కల్పవృక్షంలాగా లేడు, శ్మశానంలోని చైత్యవృక్షంలాగా ఉన్నాడు, దెయ్యంలాగా ఉన్నాడు, అతి భయంకరంగా ఉన్నాడు. వాడు సీతాదేవిని సమీపించినప్పుడు శనిగ్రహం రోహిణీ నక్షత్రం వద్దకు సమీపించినట్లుగా కనిపించాడు. వాడు సీతతో ఇలా అన్నాడు, ఓ సీత, ఇంతవరకు నువ్వు నీ భర్త మీద చూపించిన అనుగ్రహం చాలు, ప్రేమ చాలు. ఆ ప్రేమను నాపైన చూపించు. నా వద్ద దేవకన్యలు, గంధర్వ స్త్రీలు, దానవకన్యలు, దైత్య స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. నా వద్ద 14 కోట్ల పిశాచులు ఉన్నారు. వారు నా ఆజ్ఞను పాటిస్తారు, నా మాట వింటారు. వినకేమి, నరభక్షకులు, భయంకరమైన పనులు చేసే రాక్షసులు వాళ్ళు. అంతకు రెట్టింపు మంది ఉన్నారు తెలుసా, అంతకంటే 3 రెట్లుగా ఉన్నారు యక్షులు ఉన్నారు. వారు నా ఆజ్ఞను పాటిస్తారు. కొద్దిమంది మాత్రమే నా అన్న ఆయన కుబేరుడు వద్ద ఉన్నారు. ఓ మంగళాంగి, నేను ఆ కుబేరుడిలాగానే బ్రహ్మర్షి అయిన విశ్రవసుముని యొక్క కుమారుడను తెలుసా. ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు వీరు 4 లోకపాలకులు. నేను 5వ లోకపాలకుడిని. నా కీర్తి అలా ప్రసిద్ధికెక్కింది. ఓ శుభాంగి, దివ్యమైన భక్ష్యభోజ్యాలు, వివిధ రకాల పానీయాలు ఇంద్రుడికి లభించినట్లుగానే నాకు కూడా లభిస్తూ ఉంటాయి. వాటిని అనుభవించు. వనవాసం చేయటం వల్ల కలిగే కష్టాలు అన్నీ నీకు తొలగిపోతాయి. మండోదిరిలాగా నువ్వు కూడా నా భార్యవైపో అని అన్నాడు. అప్పుడు సీతాదేవి ముఖాన్ని తిరుపుకుంది. ఆమె భర్తనే దైవంగా భావించింది. కన్నీరు కారుస్తూ గడ్డి పరకను మధ్యలో ఉంచుకొని నీచుడైన ఆ రావణాసుడితో ఇలా అంది, ఓ రావణ, నువ్వు చాలాసార్లు ఇలా దుఃఖాన్ని కలిగించే మాటలే చెప్పావు. నేను అభాగ్యురాలిని. నీ మాటలు నేను వినవలసి వచ్చింది. నీ మనస్సు మార్చుకో, నీకు మేలు కలుగుతుంది. పరదారాస్మ్యలభ్యాచ సతతంచ పతివ్రత నచైవోపయికి భార్య మానుషీ కృపణాతవ. నేను పరుడి భార్యను, పతివ్రతను ఎప్పటికీ నీకు లభించను. దీనురాలను, మానవ కాంతను అయినటువంటి నేను నీకు భార్యగా ఎప్పటికీ కాను. నేను వివశురాలై ఉన్నాను, అనాథనై ఉన్నాను. నన్ను అవమానిస్తే నీకేం సంతోషం, ఏం కలుగుతుంది నీకు? నీ తండ్రి విప్రుడు, బ్రహ్మదేవుడు నుండి పుట్టాడు. ఆయన ప్రజాపతి వంటివాడు. నువ్వు లోకపాలులతో సమానంగా ఉన్నావు. ఇప్పటికైనా ధర్మాన్ని ఆచరించు. ధర్మాన్ని ఆచరించకుండా ఎందుకుంటున్నావు? పైగా నువ్వు శివుడి మిత్రుడు, ధనపతి అయినటువంటి కుబేరుడు సోదరుడుగా చెప్పుకుంటున్నావు. ఇలాంటి చెడు పని చేయటానికి నీకు సిగ్గువేయటం లేదా అని సీతాదేవి ముఖాన్ని, మెడను వస్త్రంలో కప్పుకుంది. వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇలా ఏడుస్తున్నటువంటి సీతాదేవి శిరస్సు మీద గల పొడవైన జుట్టు నల్లత్రాసు పాములాగా కనిపించింది. సీతాదేవి పలికిన అతి నిష్ఠూరమైనటువంటి ఆ మాటలు విని రావణాసుడు ఇలా అన్నాడు, ఓ సీత, మన్మథుడు నా అవయవాలను బాగా బాధిస్తున్నాడు. కానీ చక్కని నవ్వుతో అందంగా ఉన్న కోరిక లేని నిన్ను నేను పొందను, తాకను. మాకు ఆహారంగా అయ్యే
మానవుడు అయిన రాముడనే నువ్వు ఇప్పటికీ ప్రేమిస్తున్నావు. ఇక నేనేం చేయను? రాక్షస రాజైన రావణాసురుడి సీతాదేవితో అలా మాట్లాడి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయా అంటే వాళ్ళందరూ మాకు ఆహారము అని అర్థం, నువ్వు కూడా నాకు ఆహారమే అని అర్థం. సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టారు. దుఃఖంతో సీతాదేవి కృశించిపోయింది. త్రిజట ఓదారుస్తూ ఉండగా సీతాదేవి దుఃఖంతోనే అక్కడ నివసించసాగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 282వ అధ్యాయం. మార్కండేయ మహర్షి రామకథను ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, సుగ్రీవుడి సంరక్షణలో శ్రీరామ లక్ష్మణులు మాల్యవంత పర్వతం మీద నివసిస్తున్నారు. ఒకనాడు ఆకాశం నిర్మలంగా ఉండటాన్ని శ్రీరాముడు చూశాడు. ఆ నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలతో కలిసి చంద్రుడు చక్కగా ప్రకాశించాడు. ఆ చంద్రుణ్ణి శ్రీరాముడు చూస్తూ ఉన్నాడు. ఇంతలో తెల్ల కలువల నల్ల కలువల పద్మాల సుగంధాన్ని వాయువు మోసుకొని వచ్చి శ్రీరాముడి శరీరాన్ని నెమ్మదిగా తాకాడు. అప్పుడు శ్రీరాముడికి సీతాదేవి గుర్తుకొచ్చింది. పాపం రాముడు ఎంతో దుఃఖించాడు. లక్ష్మణుడితో ఇలా అన్నాడు, ఓ లక్ష్మణ, ఆ సుగ్రీవుడు సంసార భోగాలలో బాగా మత్తెక్కి ఉన్నాడు. సుగ్రీవుడు తన కోరిక తీర్చేసుకున్నాడు. ఇప్పుడు అతడు ఏం చేస్తున్నాడో తెలుసుకో. నువ్వు అక్కడికి వెళ్ళు. అసలు ఎన్ని రోజులు అయిపోయింది? నేనే ఆ మూర్ఖుణ్ణి రాజును చేశాను కదా. కనుకనే సమస్త వానరులు, ఎలుగుబంట్లు, కొండముచ్చలు అందరూ ఆ సుగ్రీవుడిని సేవిస్తున్నారు. ఆ రోజు ఆ సుగ్రీవుడి కోసమే వాళ్ళని వధించాను. సుగ్రీవుడు ఇప్పుడు భోగాల్లో పడి బాధపడుతున్న నన్ను గుర్తించటం లేదు. నన్ను అల్పబుద్ధితో అవమానిస్తున్నాడు. తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చాలని చూడటం లేదు. సీతాన్వేషణకు ఏ ప్రయత్నమూ చేయటం లేదు. ఇక అతడు వాలి మార్గంలోనే మరణాన్ని పొందుతాడు. సకల ప్రాణులు పొందే మరణాన్నే పొందుతాడు. అతడిని వధించు. మన కోసం కనుక పనిచేస్తూ ఉంటే అతడిని వెంటనే వెంటబెట్టుకుని రా, ఆలస్యం చేయకు అని అన్నాడు. అలా శ్రీరాముడు చెప్పగానే లక్ష్మణుడు ధనస్సు బాణం తీసుకొని వెంటనే బయలుదేరాడు. ఆ లక్ష్మణుడికి పెద్దల మాట అంటే గౌరవం. పెద్దలకు మేలు చేయటంలోనే ఆసక్తుడై ఉంటాడు. అతడు బయలుదేరి ప్రయాణం చేసి కిష్కింధకు చేరుకున్నాడు. ఎలాంటి అడ్డంకు లేకుండా లోపలికి వెళ్ళాడు. అప్పుడు లక్ష్మణుడు కోపంతో ఉన్నాడని తెలుసుకున్నాడు. సుగ్రీవుడే భార్యతో కలిసి లక్ష్మణుడికి ఎదురు వెళ్ళి పూజించాడు. లక్ష్మణుడు ఎంతో శాంతించి రాముడు చెప్పిన మాటలను చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు ఎంతో వినయంతో నమస్కారం చేశాడు. భార్యతోనూ సేవకులతోనూ కలిసి అందరూ వింటూ ఉండగా లక్ష్మణుడితో ఇలా అన్నాడు, నాస్మి లక్ష్మణ దుర్మేధాః నా కృతజ్ఞో నా నిఘృణః శ్రూయతాం యః ప్రయత్నో మే సీతా పర్యేషణే కృతః. ఓ లక్ష్మణ, నేను దుర్బుద్ధిని కాను, కృతజ్ఞత లేని వాణ్ణి కాను, దయలేని వాడిని కాను. సీతాన్వేషణ కోసం నేను చేసిన ప్రయత్నం గురించి చెబుతున్నాను విను. వినయంగల వానర వీరులను నేను అన్ని దిక్కులకు పంపానప్పుడే. ఒక నెల రోజుల్లో తిరిగి రావాలని వారందరికీ నియమం పెట్టాను. ఆ వానర వీరులు అడవులు, కొండలు, పట్టణాలు, గ్రామాలు, నగరాలు, సముద్రము, ఈ భూమిని అంతా సీతాదేవి కోసం అన్వేషిస్తారు. ఆ మాసం కూడా ఇక 5 రాత్రుల్లో పూర్తి అయిపోతుంది. రాముడితో కలిసి నువ్వు త్వరలోనే ప్రియమైన వార్తను వింటావు అని అనగానే లక్ష్మణుడు కోపాన్ని విడిచిపెట్టాడు. సుగ్రీవుని గౌరవించాడు. సుగ్రీవుడితో కలిసి శ్రీరాముడిని వద్దకు వచ్చాడు. సుగ్రీవుడు శ్రీరాముడితో, ఓ శ్రీరామ, సీతాన్వేషణ కార్యం ప్రారంభమైంది. ఎప్పుడో ప్రారంభం చేశాను. వానరులు సీతాదేవి గురించి వెతుకుతున్నారు. 4 దిక్కులకు వెళ్ళారు. 1000 కొద్ది వానరులు వెళ్ళారు. ఇంకో 5 రోజుల్లో తిరిగి ఇక్కడికి వస్తారయ్యా అన్నాడు సుగ్రీవుడు. ప్రభువు వచ్చేస్తున్నారు. తర్వాత 3 దిక్కులను వెతకటానికి వెళ్ళిన వానర వీరుడు తిరిగి వచ్చేశారు. కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారు మాత్రం తిరిగి రాలేదు. ప్రభు, సముద్రం వరకు ఉన్న భూమినంతా వానర వీరులు వెతికారు. అయినా సీతాదేవి కానీ రావణాసురుడు కానీ వారికి కనిపించలేదు.
ఆ విషయాన్ని వానరులు శ్రీరాముడికి చెప్పారు. ఇక శ్రీరాముడు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానర వీరుల మీదే ఆశ పెట్టుకున్నాడు. ఆర్తుడై ఉన్నాడు, ప్రాణాలంతా నిలిపించుకున్నాడు. 2 నెలల కాలం పూర్తి కావస్తుంది. కొంతమంది వానరులు సుగ్రీవుణ్ణి సమీపించి ఇలా అన్నారు, ఓ వనర్రాజా, నువ్వు రక్షిస్తూ ఉన్న మధువనాన్ని వాయుపుత్రుడైన హనుమంతుడు రాజుగారి ఆజ్ఞ లేకుండానే అనుభవిస్తున్నాడు. వాణిపుత్రుడైన అంగదుడు, ఇంకా దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానర శ్రేష్ఠులు కూడా ఉన్నారు అని అన్నారు. సుగ్రీవుడు వారు అలా స్వేచ్ఛగా నడుచుకోవటం గురించి విని వారు వెళ్ళిన పని పూర్తయింది, వారు కృతార్థులయ్యారు, పనిని సాధించిన వారే ఇలాంటి పనులు చేస్తారు అని గ్రహించాడు. వెంటనే సుగ్రీవుడు రాముడికి మంచి మాట చెప్పాడు. శ్రీరాముడు కూడా వారు సీతాదేవిని చూశారు అని భావించాడు. హనుమంతుడు మొదలైనటువంటి వానర వీరులందరూ కూడా విశ్రాంతి తీసుకున్న తర్వాత రామలక్ష్మణులు ఉన్న చోటికి వచ్చారు. సుగ్రీవుణ్ణి చూశారు. గతించ ముఖవర్ణంచ దృష్ట్వా రామో హనుమతః అగమత్ ప్రత్యయం భూయో దృష్టాసీతేతి భారత. ఓ ధర్మరాజా, అప్పుడు హనుమంతుడి యొక్క నడక తీరును, ముఖ కవళికలను చూసి ఇతడు సీతాదేవిని చూశాడనే విశ్వాసం శ్రీరామచంద్రుడు కలిగింది. హనుమంతుడు మొదలైన వానర వీళ్ళందరూ కూడా అలా కర్తవ్యాన్ని పాటించి శ్రీరాముడికి, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి నమస్కారం చేశారు. శ్రీరాముడు ధనుర్బాణాలను చేతిలో పట్టుకొని తనకు నమస్కారం చేస్తున్న వానర వీరులతో, ఓ వానర వీరులారా, సీతను వెతికే పనిలో మీరు కృతార్థులు అయ్యారా, మీకు సీతాదేవి జడ తెలిసిందా, శత్రువులను నేను యుద్ధంలో ఓడిస్తానా, సీతాదేవిని తీసుకొని మళ్ళీ అయోధ్యలో రాజ్యం చేస్తానా, సీతాదేవిని విడిపించకుండా యుద్ధంలో శత్రువులను చంపకోకుండా భార్యను కోల్పోయి జీవించటం మాత్రం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఆ మాటలు విని హనుమంతుడు, ప్రియమాఖ్యామితే రామ దృష్టా సా జానకి మయా. ఓ శ్రీరామ, నేను నీకు సంతోషాన్ని కలిగించే విషయాన్నే చెబుతున్నాను. నేను చూశాను సీతాదేవిని. కొండలు, అడవులు, గుహల్లో సహా మేము దక్షిణ దిక్కు అంతా వెతికి వెతికి అలసిపోయాం. మాకు సుగ్రీవుడు విధించిన గడువు తీరిపోయింది. అప్పుడు మేము ఒక మహాగుహను చూశాము. ఆ గుహలోకి ప్రవేశించాము. అది అనేక యోజనాలు పొడవుగా ఉంది, చీకటిగా ఉంది. అందులో దట్టమైన అడవులు ఉన్నాయి, ఎన్నో కీటకాలు తిరుగుతూ ఉన్నాయి. మేము చాలా దూరం వెళ్ళాము. మాకు అప్పుడు ఒక సూర్యకాంతి కనిపించింది. ఆ గుహలోపలే ఒక దివ్యమైన భవనం ఉంది. ఆ భవనం మయుడు అనే దైత్యరాజుది. అక్కడ ప్రభావతి అనే తాపసి తపస్సు చేసుకుంటుంది. ఆమె మమ్మల్ని చూసి ఆహారాన్ని, రకరకాల పానీయాలను ఇచ్చింది. మేము వాటిని తిన్నాము, త్రాగాము, బలాన్ని పొందాము. తర్వాత ఆమె చూపిన దారిలో నడిచాము. ఆ ప్రదేశం నుండి బయటపడ్డాం. తిరిగి సముద్ర తీరానికి చేరుకున్నాం. అక్కడ సహ్య, మలయ, పెద్ద దుర్ధర పర్వతాలను చూశాం. మలయ పర్వతాన్ని ఎక్కి సముద్రాన్ని చూస్తున్న మాకు ఎంతో విచారం కలిగింది. మేము దుఃఖించాము. మాకు జీవితం పట్ల నిరాశ కలిగింది. ఎందుకంటే ఆ మహాసముద్రం అనేక వందల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంది. అందులో తిమింగలాలున్నాయి, మొసళ్ళున్నాయి, పెద్ద పెద్ద చేపలున్నాయి. దాని గురించి ఆలోచిస్తూనే మాకు ఎంతో దుఃఖం కలిగింది ప్రభు. ప్రాయోపవేశం చేయాలని సంకల్పించాం. మేమందరము కింద కూర్చున్నాం. అప్పుడు మా మాటల మధ్యలో పక్షిరాజు అయినటువంటి జటాయు యొక్క ప్రసంగం వచ్చింది. ఆ సమయంలో కొండ శిఖరాలాగా ఘోరమైన రూపంలో భయాన్ని కలిగిస్తూ 2వ గరుక్మంతుడిలాగా ఉన్నటువంటి ఒక పక్షి మాకు కనిపించింది. ఆ పక్షిరాజు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తినేయాలి అనుకున్నాడు. కానీ తన తమ్ముడైన జటాయువు పేరును మా మాటల్లో విని ఇలా అడిగాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.